మీరు కాళేశ్వరం ప్రాజెక్టును చూడడానికి పోయిన రానోళ్ళయ్య నడమా? మస్తున్నది తెలుసా, మన తెలంగాణ సత్తా ఎసాంటిదో దునియా కెరక చేసింది ఈ ప్రాజెక్టు. బీడు వారిన నేలను పచ్చగా చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో మంది రైతుల కన్నీళ్ళను దుడుస్తున్నది. మా ఊళ్ళో ఉన్న మా పొలంలోకి కూడా కాళేశ్వరం నీళ్ళే వస్తున్నాయి. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకనంటే మన సీఎం కేసీఆర్ సారు కాళేశ్వరం కాడికి పోయిండు. సారెంబడు మనం కూడా పోయేసి వద్దాం పాన్రోళ్ళ. వారెవ్వా చూసిర్రా కాళేశ్వరం ఏ తీర్లో మారిపోయిందో. సానొద్దులాయే చూడక, అగో మన కేసీఆర్ సార్ కూడా వచ్చిండొల్లా. కేసీఆర్ సారును శోభమ్మ మేడం ఫస్ట్ ముక్తేశ్వర స్వామి గుడికి పోయి దేవుణ్ణి దర్శనం చేసుకుని పూజలు చేసిర్రు. ఇక ఆడికేళి త్రివేణి సంఘం కాడికి పోయి వాయినమిచ్చిర్రు. పసుపు కుంకుమ పూలు సిక్కలు ఇగో ఇవన్నీ సమర్పించి మొక్కు చెల్లిచ్చిర్రు. త్రివేణి సంగమం కాడ నీళ్లు చూడుండ్రోల్లా, మస్తు అనిపిస్తున్నది కదా. ఈ నీళ్లు మన తెలంగాణ రైతుల ముఖంలా కనిపించే నవ్వులు, తెలంగాణ బీడు భూములను పచ్చగా చేస్తున్న గంగమ్మ తల్లి. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత జల్ది అయిందంటే ఇది కేసీఆర్ సార్ పట్టుదలనే. అన్నట్టు మేడిగడ్డగాడ కట్టిన లక్ష్మీ బ్యారేజీని కూడా సీఎం సార్ చూసి మస్తు దిల్కుష్ అయిండొల్లా. ఇక ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు చూసి సారుకు మంచిగా అనిపించినట్టున్నదొల్లా. కార్మికుని కాడికేలి పెద్దాపీసర్ల దాకా అందరూ బాగా కష్టపడి పనిచేస్తున్నారు అని వాళ్ళని తారీఫ్ చేసిండు. ఇంకా పనులు ఎట్లెట్లా చేయాలి, ఏమేం చేయాలి, వచ్చే ఎండాకాలంలో కాళేశ్వరం నీళ్లను ఏ తీర్లో అవసరానికి వాడాలి, ఇవన్నీ చెప్పిండు.